రైలు బయలుదేరింది. ఇంకో 10 నిమిషాలకు ఎగ్మూర్ స్టేషన్లో ఆగింది. అక్కడ బంట్రోత్ను అడిగితే ఇదంతా చెన్నాపట్నమేనా అన్నాడు. ఎంత గొప్ప పట్టణమని ఆశ్చర్యపోతూ ఊరు మధ్య నుంచి కూడా రైలు వేశారు. ప్రజలకేమీ ప్రమాదం ఉండదు కదా అనుకున్నాను. ఇంతట్లోకే నా పెట్టులోకి 4 వేరే వాళ్ళు రాబోయారు. చిలకల్లా వస్తున్నారా నాయనా, అవతలికి దయచేయండి అన్నాను. వాళ్ళు నా మాట వినిపించుకోలేదు, మాట్లాడకుండా తలుపు తీస్తున్నారు. అబ్బాయి, మీకు తెలీదు, ఇది 2nd క్లాసు, ఇందులో ఎక్కితే జుల్మానా వేస్తారు. అవతలికి వెళ్ళి ఇంకో పెట్టులో ఎక్కండి అన్నాను. అందులో ఒకడు నా ముఖం కేసి చూసి, నువ్వు ఇక్కడున్నావే, 4th క్లాస్ పెట్టులో ఎక్కవలసిన మనిషి వలె ఉన్నావు, దయచేయమని వచ్చిరాని తెలుగులో అన్నాడు. వాళ్ల సాహసం చూస్తే నాకు ఆశ్చర్యమేసింది. చిత్తం, పెంకితనానికి సౌందర్యానికి మీది పుట్టిల్లు, ఇంకా కబుర్లకేమీ లోటు కనుక అధిక ప్రసంగం చేయకు, దయచేయమన్నాను. నేను అన్నదంతా వాళ్లకు బాగా అర్థం కాలేదని తోస్తోంది. అందుచేత వాళ్ళు నా మాట వినిపించుకున్నట్టు నటించారు. సరిదా అయ్యా, నీవు జాస్తి వాయడాకయ్యా, మాకు తెలుసును అన్నాడొకడు. ఇంతట్లోకే గార్డు అలా పెడుతున్నాడు. వీళ్ళని అవతలకి గెంటేయమని చెబుదామని కేకవేశాను. వాడు నా మాట వినిపించుకోకుండా చక్కపోయాడు. ఇంతట్లోకే వీళ్లకు తోడు ఇంకో ఆయన చేరాడు. ఆ వచ్చినాయనతోటి వీళ్ళు ఈ సంగతంతా చెప్పాడు. నాకు ఇంగ్లీషు రాదనుకున్నారు కాబూలు వాళ్ళు. ఒట్టి పల్లెటూరు దద్దమలా ఉన్నాడు. గార్డుకి 1 రూపాయో 2 రూపాయలో చేతిలో పెట్టినట్టున్నాడు. ఇంకా పాపం పెట్టెంతా తనదే అనుకుంటున్నాడు అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు. నేను గార్డుకు రూపాయి ఇచ్చినట్టు వీళ్ళకెలా తెలిసిందా అనుకుని, అనవసరంగా అట్టే మాట్లాడకండి, చెన్నపట్నమంతా ఊరు కాకపోయినా నేను నరసాపురంలో చదువుకున్నాను, నేను గార్డుకేమీ ఇవ్వలేదు, మీ వైఖరి చూస్తే తెలియక పొరపాటున 2nd క్లాసులోకి వస్తున్నారేమో అనుకుని మీ మేలు కోరి చెప్పాను. మీరు ఈ టికెటే కొనుక్కున్నట్లయితే ఇందులోకి రావచ్చు, నా అభ్యంతరమేమీ లేదు అన్నాను. దర్జాగా గార్డు రూపాయి పుచ్చుకుని మోసం చేశాడు గదా అనుకున్నాను. పైగా అనవసరంగా వీళ్లతోటి పేచీ కూడా ఎందుకనుకున్నాను. పేచీ పెట్టినా ఏమీ లాభించేటట్టు కనిపించలేదు. నేను అనవసరంగా దెబ్బలాడే స్వభావం కలవాణ్ణి కాను. అందులోనూ లాభించేదేమీ లేదని తెలుసుకున్న తర్వాత అసలే పేచీలోకి దిగను. ఒకవేళ పొరపాటున దిగినా తక్షణం గౌరవంగా ఇంగ్లీషు వాళ్లు యుద్ధంలో తమ పని మరోలాగవుతుంది అనుకున్నప్పుడు మర్యాదగా యుక్తిగా వెనక్కి తగ్గుతారని మా మాస్టారు చెప్పినట్లు నేను అటువంటి సందిగ్ధ సమయంలో వెనుకంజ వేస్తాను. కాని రూపాయి అనవసరంగా గార్డుకిచ్చినందులకు మాత్రం చాలా విచారంగా ఉంది. ఏమి అంటే పైకి మరోలాగా కనపడ్డా నేను బహుజాగ్రత్త మనిషిని, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం నాకిష్టం లేదు. అలానే సమయం వచ్చినప్పుడు వెనక్కి తీసేవాణ్ణి కాను. కానీ మంచో చెడో కొంచెం దూరాలోచన కలవాణ్ణి కనుక ఒక్కటే పద్ధతి పెట్టుకున్నాను. ఒకటి వేసి 10 లాగాలనే పద్ధతిలో వాణ్ణి. అందుకనే వాడేమనుకున్నా, నేను ఒట్టి వెర్రివాణ్ణి అనుకున్నా గార్డుకు 1 రూపాయి ఇచ్చాను. రూపాయి పోయినా దూరపు ప్రయాణం గనుక ఇరుకు లేకుండా సౌఖ్యంగా 4 రెక్కే పెట్టిలో నేను ఒక్కడనే కూర్చోవచ్చు కదా అనుకున్నాను. కాని నా జన్మలో ఈ ఒక్కసారి మటుకు మోసపడ్డాను. ఇదివరకు ఎప్పుడూ ఇంత దొంగను చూడలేదు నేను. ఇప్పుడు పెట్టిలో ఇంకొకరెక్కారనే విచారం లేదు. నాకు పట్టుకున్నదేమిటంటే నిష్కారణంగా వాడు నన్నెందుకు ద్రోహం చెయ్యాలి అని. కావాలంటే దేహి అని చేయి చేస్తే లేదంటానా? నేనేమంత కష్టసుఖాలు ఎరుగనివాడినా కాదే. మానవ స్వభావంలో ఎంత దుర్మార్గముంది. అందులోనూ వాడు దొరకూడాను, అంత మోసగాళ్లు కనుకనే వాళ్ళింతటి రాజ్యం సంపాదించగలిగారు. లేకపోతే వాళ్ళబ్బతరమా తాతతరమా? అందుకే గొప్ప గొప్ప వాళ్లంతా వీళ్ళను దేశంలో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. పోనీ, మనపోటి వాళ్లే వాళ్లు కూడాను. నా పెట్టులో ఎక్కినందువల్ల నాకు నష్టమేమీ లేదు, గార్డుకిచ్చిన రూపాయి తప్ప. అయినా ఎక్కిన వాళ్ళు ఏ తెలుగు వాళ్ళు అయితే కాస్త మాటామంతి ఆడడానికి, కష్టం సుఖం చెప్పుకోవడానికి వీలుగా ఉండేది. ఇంతట్లోకే రైలు బయలుదేరడానికి గార్డు ఈల వేశాడు. ఈ వచ్చిన 4-5గురిలోనూ ఆఖరున వచ్చినాయన ఒక్కడే లోపలికొచ్చాడు. తగ్గిన వాళ్లంతా ఊరికే ఇన్ని సాగనంపడానికి వచ్చినట్టు తోస్తోంది. ఒక్కడే అయినప్పుడు ఆయనలో ఆయన మాట్లాడుకోలేడు గదా. మాట్లాడితే నాతో మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి. అందుచేత ఎలాగైనా పర్వాలేదనుకున్నాను. రైలు బయలుదేరింది. చాలా దూరం వరకు చిన్న చిన్న స్టేషన్లు దగ్గర దగ్గరలో చాలా ఉన్నాయి. అక్కడక్కడ రైలు ఆగలేదు. రైలాగనప్పుడు మధ్యన ఇన్ని స్టేషన్లు ఎందుకు కట్టారా అనుకున్నాను. పెట్టిలో కూర్చున్నాయన అడుగుదామని అనుకున్నాను. ఇదివరకే పల్లెటూరు దద్దమ్మా అన్నాడు. ఈ ప్రశ్న వేస్తే ఇంకా ఏమంటాడో అనుకుని ఊరుకున్నాను. కాని చెన్నపట్నం పొలిమేరెక్కడో మటుకు చెప్పండి అని కోరాను. ఈ చిన్న చిన్న స్టేషన్లన్నీ చెన్నపట్నంలో చేరినవని చెప్పాడాయన. ఇంగ్లాండ్ కంటే కూడా చెన్నపట్నమే తప్పకుండా పెద్దది అనుకున్నాను. ఈ ఊళ్ళో బంధువులు స్నేహితులు ఒకరికొకరు చూసుకోవాలంటే
పొరుగురు ప్రయాణంలాగానే ఉంటుంది కదా అనిపించింది. ఊరికొక చివర ఉద్యోగస్తుడు, రెండో చివర ఆఫీసు ఉంటే ఇక్కడికి వెళ్లడం ఎలాగా అనుకున్నాను. పోనీ అన్ని స్టేషన్లు ఉన్నాయి కదా అని రైలు ఆగదు, ట్రాముకార్లైనా ఊరంతా ఉన్నట్టు కనిపించదు. ఇంకా వీళ్ళు ఏ ఎద్దుబండో జట్కా బండో ఎక్కితే ఆఫీస్కు వెళ్లడం ఎప్పుడు, అక్కడ పనిచేయడం ఎప్పుడు, మళ్ళీ ఇంటికి రావడం ఎప్పుడు? రాకపోకలకే వీళ్ల జీతంలోనూ జీవితంలోనూ సగం సరిపోతుందే, ఎలాగా అనుకున్నాను. పోనీ పని పాటల సంగతి అలా ఉండగా ఇందులో పెద్ద ఉద్యోగస్తులు చిన్న ఉద్యోగస్తులు కూడా ఉంటారాయను. నెలకు ఏ 15 రూపాయలో సంపాదించుకునే గుమస్తా బతకడం ఎలాగూ? ఇంత దూరం వాడు రోజు 2 సార్లు నడుస్తాడా, బండెక్కుతాడా? బండెక్కేటట్లయితే వాడు 4 రోజులు కష్టపడి చెమటోడ్చి సంపాదించింది ఒక్కరోజు బండికే సరిపోతుంది. పొద్దున్న నా దగ్గర బండివాడు మైలుకు 1 రూపాయి చొప్పున గోబలు ఓడేసి పుచ్చుకున్నాడే. ఇంకా వీడు తెచ్చింది కాస్త బండికే పెడితే పెళ్లాలకి పిల్లలకు ఏం మిగులుతుంది అనుకున్నాను. వాడు తినడం పులుసు చారు మెతుకులైనా దానికి కూడా కొంత కావాలి కదా. ఎంతసేపు ఆలోచించినా నాకేమీ ఉపాయం తోచలేదు. నేనైతే సూక్ష్మబుద్ధి కలవాణ్ణే కానీ ఈ సమస్య మాత్రం విడగొట్టలేకపోయాను. ఏమీ తోచక నాతోటి ప్రయాణం చేస్తున్న పెద్ద మనిషి ఎవరో ఒకసారి చూద్దామనుకొని అవతలికి చూస్తున్న వాణ్ణి లోపలికి తిరిగి చూశాను. ఆయన నాకేసి అదివరకే నిదానంగా చూస్తున్నాడు. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. మీదే ఊరండి అని అడిగాడు ఆయన. నరసాపురము అన్నాను. మా ఊరు నరసాపురం కాకపోయినా మొగలితురు అని చెబితే ఆయనకు తెలియకపోతుంది. మళ్ళా అదెక్కడా అని అడగడం, నేను చెప్పడం ఇదంతా ఎందుకని నరసాపురం అంటే తేలిగ్గా తెలుస్తుందని ఇలా చెప్పాను. మీరందాక వెళ్తున్నారు అన్నాడు. ఏదో సామాన్యంగా తరచూ వెడుతూనే ఉంటాననే భావం కలిగేటట్టు, ఆ ఇక్కడేనండి కొలంబో దాకా వెడుతున్నాను అన్నాను. అలాగా అని నాకేసి నిదానంగా చూసి, కొంపతీసి ఇంగ్లాండ్ వెళ్ళడం లేదు కదా, వాళ్ళకం చూస్తే అలా కనిపించదు కానీ అంతకంటే కొలంబో వెళ్ళవలసిన పనేమీ కనిపించదు అన్నాడు. అలాగా అండి, నా వాళ్ళకం ఎందుచేత అలా కనిపించడం లేదు? అందులో తమరేమి లోటు కనిపెట్టారండి అన్నాను. అబ్బాయి, మీ తెలుగుదేశంలో చిన్న కథ ఉంది. ఒక శాస్త్రులు గారు ఊరికి వెడుతున్నారట. ఆయన్ను చూసి ఒక తొంటరి కుర్రాడు, యావుండోయ్ తిమ్మన్నగారు ఎందాక దయచేస్తున్నారు అన్నట. నాయనా, నీవెవరో జ్ఞాపకం రాకుండా ఉంది, నన్నెక్కడ ఎరుగుదువు, నా పేరెవరు చెప్పారు అని అడిగాడట ఆయన. అడిగితే వాడు నవ్వుతూ, అయ్యా నేనిదివరకు ఎప్పుడూ తమ దర్శనం చేయలేదు, అయినా తమ ముఖం చూస్తే తమ పేరు తిమ్మన్నగారే అయి ఉంటుందని ఊహించాను, నా ఊహ నిజమైంది అని చక్కాపోయాట. అలాగా నువ్వు వేరే అడగాలా నాయనా? సరే దానికేం రండి, అసలేం కనిపెట్టారేమిటి అన్నాను. చెప్పనా? నిజం చెబితే నువ్వు ఏమన్నా అనుకుంటావేమో అన్నాడు. పర్వాలేదు చెప్పండి అన్నాను. నీ పెట్టె చూస్తే పల్లెటూరని, ఎప్పుడూ దూర ప్రయాణం చేసి ఎరుగవని తెలుస్తోంది. నేను పెట్టెలోకి వస్తుంటే రావద్దు అనడం చూసి నీవు ఎప్పుడూ రైలు ప్రయాణం చెయ్యలేదని, ఒకవేళ చేసినా ఎప్పుడూ సెకండ్ క్లాసులో ఎక్కలేదని, ఎప్పుడూ పెద్ద మనుషులతో సంచరించలేదని తెలుస్తోంది. అందుచేత ఇంత పల్లెటూరు వాడవు, నిజంగా ఇంగ్లాండ్ వెళ్తున్నావేమో అనుకున్నాను. లేకపోతే నువ్వు కొలంబో వెళ్ళడానికి తగిన కారణమేమీ కనిపించదు. ఆ పైన నాటుకోడి పెట్టె తలలా ఉన్న నీ తలకాయ చూస్తే నీకు క్రాఫింగ్ అలవాటు లేదని, జుట్టు ఉండేదని, అది ఇవాళ్లే తీయించుకున్నావని తెలుస్తోంది. కొలంబో దాకానే ప్రయాణమైనట్లయితే జుట్టు తీసివేయించవలసిన అవసరం లేదు. అందుచేత ఇంకా పైకి వెడుతున్నావని రూఢీ చేశాను. ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్తున్నావని నా అనుమానము. లేకపోతే బొంబాయి వెళ్లకుండా కొలంబో ఎందుకు వెళ్తున్నావు? ఏమంటావు, నేను చెప్పింది నిజమా అబద్ధమా? ఉన్నమాట చెప్పు. మీ వాళ్లతో చెప్పంలే అన్నాడు. ఆయన మాటలు ఒక్కొక్కటే వింటూ ఉంటే నా పై ప్రాణాలు పైన ఎగిరిపోయాయి. ప్రపంచంలో ఇంతమందిని చూశాను కానీ ఇలాంటి వాడిని మటుకు ఎప్పుడూ చూడలేదు. ఈయన అరవవాడైనా అఖండుడులా ఉన్నాడు. తెలుగు కూడా బాగానే మాట్లాడాడు. ఒకవేళ తెలుగుదేశంలో ఉన్నాడేమో కొంతకాలం. ఏమైతేనే అఖండమైన తెలివితేటలు. మన గుట్టంతా తెరిచిన పుస్తకంలో చదివినట్టు నిమిషంలో కనిపెట్టేశాడు. ఈయన వల్ల ఏమీ ప్రమాదం రాదు కదా అనుకుని, అయినా ఈయన ఎవరో, ఈయన సంగతులు ఏమిటో, సందర్భమేమిటో అడిగి తెలుసుకుందాం. ఎలాగైనా ఈయనతోటి కొంత స్నేహంగా ఉంటేనే నయమనుకున్నాను. లేకపోతే ఇంటికి కోపం చేత ఉత్తరం రాస్తే చిక్కు. ఎందుకైనా కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిదని చిత్తం. తమరూహించింది చాలా భాగం వాస్తవమే. నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను. తమదే ఊరు, తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు.
తెలుగుదేశంలో ఎప్పుడైనా ఉన్నారా ఏమిటి అన్నాను. అనేటప్పటికీ ఆయన కొంచెం నవ్వి, అబ్బాయి, మాది తిరుచునాపల్లి. నేను చిన్నప్పటి నుంచి తెలుగుదేశంలోనే ఉండేవాడిని. మా తండ్రి స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు చాలాకాలం రాజమహేంద్రవరం, నెడదవోలు, ఏలూరు మొదలైన ఊళ్లలో ఉండేవారం. నేను ఇంగ్లాండ్లో చదువుకున్నాను. ఇంజనీరు పరీక్ష అయి నేను చాలాకాలం మీ ధవళేశ్వరంలోనూ, శెట్టిపేటలోనూ, బెజవాడలోనూ ఉన్నాను. అందుచేత నాకు తెలుగు బాగా అలవాటు అన్నాడు. దాంతో నా కాళ్ళు చల్లబడ్డాయి. అది వరదాకా తొందరగా కొట్టుకుంటూ ఉన్న గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఇంకా మా ఇంటి పేరు, మా నాన్న పేరు అడిగి తెలుసుకుని ఇంటికి ఉత్తరం రాస్తాడు, నా కొప్ప మునిగింది అనుకున్నాను. మరొకళ్ళైతే గుడ్లు మిటకరించేవాళ్లే. నేనింకా కొంచెం ధైర్యం గలవాణ్ణి కనుక ఆగిపోయిన గుండెను ఆడించి మళ్ళీ ఆయనతోటి సంభాషణ ఆరంభించాను. చిత్తం, అలాగా అండి, ఇంగ్లాండ్ దయచేశారా అండి? అక్కడ మన వాళ్ళెవరైనా ఉంటారా అండి? బసాది దొరుకుతుందా? భోజనం అది సదుపాయంగా ఉంటుందా అండి అన్నాను. ఆ, ఉన్నారు. ఏదో కొద్దిమంది మనవాళ్ళు ఉన్నారు. మొత్తం మీద సౌఖ్యంగానే ఉంటుంది అని. అబ్బాయి, నీకక్కడ స్నేహితులు ఎవరైనా ఉన్నారా? అక్కడికి ఏమి కావాలో అన్నీ కొనుక్కున్నావా? అక్కడ ఎలా నడుచుకోవాలో, ఆ దేశ ఆచారాలేమిటో ఏమన్నా తెలుసుకున్నావా అని అడిగాడు. అనేటప్పటికీ, పోనీ పెద్ద మనిషి కదా అని కొంచెం గౌరవంగా మాట్లాడితే, నన్ను చిన్న కుర్రాడి కింద కట్టేసి మాట్లాడితే అబ్బాయి అబ్బాయి అనుకుంటూ ఏమిటో దర్జాకు పోతాడేమిటి? ఈయన ఎక్కువేమిటి, నా తక్కువేమిటి? ఈయన ఇంగ్లాండ్ ఇదివరకు వెళ్ళాడు, నేను ఇప్పుడు వెడుతున్నాను, అంతే తేడా. ఈ మాత్రం దానికి నన్నింత అగౌరవపరచవలసిన అవసరం లేదు. కాబట్టి ఈయనతో సంభాషణ ఇంకా కట్టి పెడితే బాగుంటుందని ఆయన అడిగిన దానికంతా ఆ అని, ఊ అని ఏకాక్షరంతోటి సమాధానం చెప్పి, ఆయన ఇంకా ఏమిటో అడుగుతూ ఉంటే వినిపించుకోకుండా కండ్లు మూసుకొని నిద్రపోతున్న వాడి వలె వెనక్కి జార్లపడి కూర్చున్నాను. దాంతో ఆయనకు కొంచెం కష్టం తోచింది కాబోలు. ఒక్షణం ఊరుకున్నాడు. కాని పాపం ఎంతసేపు ఊరుకోగలడు? ఆడే నోరు తిరిగే కాలు ఒక్క మాట ఊరుకోలేవంటారు పెద్దలు. ఆ మాట నిజమే. ఆయన ఒక నిమిషం ఊరుకొని, అబ్బాయి పాపం చాలా నిద్ర వస్తున్నట్లుంది, పడుకో నాయనా అన్నాడు. ఏమిటి మీ అభిప్రాయం, నేనేమన్నా చంటి పిల్లాడిని అనుకున్నారా అని అడుగుదామనుకుని ఆయనతో అకారణంగా ఘర్షణ ఎందుకు అని సమాధానం చెప్పకుండా నా బొంత దీసి పక్కవేసుకున్నాను. అది చూసి ఆయన ఊరికే లోపల నవ్వుకోవడం మొదలుపెట్టాడు. ఎవళ్ళు నవ్వితే లెక్కేమిటి మనకు, నవ్విన వాళ్ల మూతే వాంకరపోతుంది అనుకుని, పోనీ మనకు మడతమంచం కూడా ఉందని చూపించడానికి అది కూడా పైకి తీద్దామా అనుకుని, అయినా కొద్దిగా ఇరుకుగా ఉంటుందేమోనని ఆ ప్రయత్నం మానేసి నా పక్కమీద కూర్చున్నాను. నాయనా, ఈ బొంత నీతో కూడా అడుంగుకు తీసుకువెళ్తున్నావా అన్నాడు. ఆ, తీసుకువెళ్తున్నాను. తీసుకువెళ్ళడానికి కాకపోతే మరి మధ్యదారిలో పారేయడానికి తెచ్చుకున్నానా? ఇందులో తమరంతా ఆశ్చర్యపోవడానికి ఏమీ కనిపించదు అన్నాను. ఆయన నా కేసి సూటిగా చూసి, ఎక్కడైనా పొరపాటున మరచిపోతావేమో సుమా. ఎక్కడా మర్చిపోకు. ఆ దేశంలో ఏ జమీందారైనా ఇది చూడటం తటస్థించి బహుమతి చేయమంటే ప్రాణం పోయినా ఎవ్వలికి ఇవ్వకు. ఇటువంటివి వాళ్లకుండవు. అందుచేత చాలామంది అడుగుతారు, జాగ్రత్త సుమా, ప్రాణప్రదంగా కాపాడుకో, పోగొట్టుకోకు. నీకిష్టమైతే మళ్ళీ ఇంటికొచ్చేటప్పుడు బ్రిటిష్ మ్యూజియానికి బహుమతి చేయొచ్చు అని నాకు సలహా ఇచ్చి మళ్ళీ నవ్వడం ఆరంభించాడు. చిత్తం, ఈ విషయంలో తమ హితోపదేశం అనవసరమని ఆయన్ని మార్చాను. ఆయన అలాగే గుడ్లు మిటకరించి నా కేసు చూస్తూ తనలో తను నవ్వుకుంటూ కూర్చున్నాడు. నా దారిన నేను పడుకుని సుఖంగా నిద్రపోయాను. కానీ లోపల మటుకు బెదురుగానే ఉంది. ఆ మడత మంచమో, పైనున్న మరచంబో పట్టుకుపోతాడేమోనని. అయినా భయపడుతున్నట్లు కనిపించకూడదనుకుని నిద్రపోతూ మధ్య మధ్య మెలకువ తెచ్చుకుంటూ సామాను కేసు చూసుకుంటూ పడుకున్నాను. ఒకసారి లేచి చూసేటప్పటికీ ఆయన ఎక్కడ దిగాడో కానీ పెట్టులో లేడు. సామానంతా జాగ్రత్తగానే ఉంది. శని విరగడైంది కదా అనుకున్నాను. మళ్ళీ ఎవళ్ళూ ఆ పెట్టులోకి ఎక్కలేదు. నేను లేచేసరికి బాగా తెల్లవారింది. దంతదావన ప్రయత్నం చేశాను. నీల సంగతి ఎలాగా అనుకున్నాను. నేను కూర్చున్న గదిలో ఒక మూల లావెట్రీ అని తలుపు మీద వ్రాసి ఉంది. అదేమిటో చూద్దాం. అందులో ఏమైనా నీళ్లుంటాయేమోనని తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాను. గది బహుశుభ్రంగానే ఉంది. గోడకు చిన్న కుళాయి ఉండి ఆ నీళ్లు కింద పడకుండా దాని కింద ఒక చిన్న చక్కని కంచుబూర్లు మూకుడు ఉంది. ఆ పక్కనే మధ్య రంధ్రమున్న కుర్చీపీట ఉంది. ఏ విధమైన దుర్వాసన లేదు.
ఏర్పాటంతా చాలా బాగుంది. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత మా ఇంట్లో కూడా ఇలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిశ్చయించాను. కుళాయి దగ్గరికి వెళ్ళి తిప్పబోయాను. ఎంతసేపు తిప్పినా తిరగలేదు. ఎలాగాని ఆలోచిస్తూ మరొక మాట గట్టిగా తిప్పవాలని ప్రయత్నం చేశాను. చేయి జారి ముందుకు కుళాయి మీద పడ్డాను. అదివరదాకా ఎంత తంటాలు పడ్డా తిరగని కుళాయి దానిమీద చెయ్యి జారిపడటంతో జయ్యన నీళ్లు వచ్చి నా ఒంటి నిండా పడ్డాయి. మళ్లీ నేను లేవడంతో ఆగిపోయాయి. ఏమిటి మాయా అని ఆలోచించి చూస్తే ఆ మీట లోపలికి నొక్కితే నీళ్లు వస్తాయి కదా అని తెలుసుకున్నాను. దంతధావనాది కాలకృత్యాలు తీర్చుకుని స్టేషన్లోకి అమ్మ వచ్చిన 4 ఇడ్లీ ముక్కలు తిని కాసిని కాఫీ నీళ్లు తాగి రైలు రోడ్డు పక్కనున్న దేశమంతా చూస్తూ కూర్చున్నాను. అరవదేశం కూడా చాలా చక్కని దేశమే. ఇంత చక్కగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కడ చూసినా మంచి మంచి తోటలు, పంటభూములు, గొప్ప గొప్ప దేవాలయాలు, అంతా మన డెల్టాలాగా ఉంది. మధ్యాహ్నం ఒక స్టేషన్లో గార్డు వచ్చి భోజనం కావాలా అని అడిగాడు. నా భోజనం సంగతి వీడికెందుకు? వీడేమన్నా పెడతాడా ఏమన్నానా? పెడితే మటుకు మనం తింటాం గనుకనా అని అక్కర్లేదు అన్నాను. అయితే మరేం చేస్తారు అన్నాడు. సరే ఏదో చేస్తాలే అన్నాను. వాడు నా ముఖం కేసి చూసి పెదవి విరిచి కనుబొమ్మలు భుజాలు ఎగరవేసి చక్కా పోయాడు. భోజనం సంగతి ఏమి చేయడానికి తోచక మళ్ళీ ఏదో కాస్త చిరుతిండి కొనుక్కొని తిని కాసేపు పడుకుని నిద్రపోయాను. సాయంత్రం సుమారు 5 గంటలయ్యేసరికి ట్యూటికొరం చేరాను.